జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందర్నీ బట్టలు ఉడిదీసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి లెక్కెట్టుకో, నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై నేను చెప్తున్నాను సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నాను. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కూల మట్టం చేస్తాం. జనసేన జన సైనికులు ఆడపడుచులు వీర మహిళలు నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను. కాకినాడలో వీధి వీధి తిరిగి అదే బేడిలేసి నిన్ను కొట్టిస్తా. నీ జన్మలో చేయలేవు నువ్వు, నీ జన్మలో నీ వల్ల కాదు. అవకాశం నాకు వస్తుంది ఆ రోజు నేను చూపిస్తాను నేనంటే ఏటో, కనుక నువ్వు నాకు ఛాలెంజ్ చేసావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, రాబోయే రోజుల్లో నీ సంగతి నేను చూస్తాను, అందులో డౌట్ లేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి, చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. నేను ఎందుకు ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయి వచ్చిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టు, మా పార్టీ జనసేన. నీ పతనం ద్వారంపూడి, ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంటున్నాడు. నేను స్వీకరిస్తున్నాను నీ ఛాలెంజ్ని, నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేసే దమ్ముంటే వెనకడుగు వేయకుండా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి. నువ్వు వెళ్ళే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకినాడ పోటీ చేస్తాను అనౌన్స్ చేసి వెళ్ళు. నువ్వు దమ్ముంటే, నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టిక్కెట్ దేహి చంద్రశేఖర్లాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు, దేహి అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతని పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేయాలి అక్కడ. అందుకే నువ్వు అడుక్కుంటావో, లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో, లేదా అందరూ కలిసి వస్తారో, విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నువ్వు జనసేన పార్టీతో నా అతను పోటీ చేయి. నిన్ను తుక్కింద ఓడించి పంపించకపోతే కాకినాడ నుంచి నేను చంద్రశేఖర్ని కాదు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నిన్న నువ్వు చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా, నీ పతనం స్టార్ట్ అయింది, కాకినాడ పట్టణంలో నిన్ను ఓడిస్తాను, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా. ఇవన్నీ ఎందుకు, నువ్వే పోటీ చేసేస్తాయి. డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం రా తేల్చుకుందాం దమ్ముంటే రా మళ్ళీ నేను రాను ఇంకోడు వస్తాడు అంటే మళ్ళా పిరికి మంద కింద నేను చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఒకటే కోరుకుంటున్నాను నువ్వు డైరెక్ట్గా ప్యాకేజ్కి అమ్ముడిపోయావు నీ ప్యాకేజ్ డీల్ కుదరలేదు కాబట్టి మరలా మాట మార్చి ప్రజల దగ్గరికి వచ్చావు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ అయితే నువ్వు జనసేన నాయకుడివి అయితే కాకినాడ పట్టణంలో నా మీద పోటీ చెయ్యి తేల్చుకుందాం నిన్ను ఓడిస్తాను నిన్ను కనుక ఓడించకపోతే నీలాగా నేను హెలికాప్టర్ రాలేదు నీలాగా మీ అన్నయ్య పేరు చెప్పుకుని రాలేదు రాజకీయాల్లోకి మెట్టు 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 కట్టి ఈ స్థాయికి వచ్చాను ప్రజలు సేవ చేద్దాం ఈ స్థాయికి వచ్చాను రాజకీయాలు తప్పుకుంటాను నువ్వు కనుక ఓడిపోతే నువ్వు రాజకీయాలు తప్పు నువ్వు నన్ను కాకినాడలో పతనం చేస్తున్నావు నీ వల్ల కాదు పోటీ చేయి దమ్ముంటే పోటీ చేయి ఇంకొకసారి చెప్తాను దమ్ముంటే పోటీ చేయి నా మీద నువ్వు కాకినాడ నుంచి వెళ్ళి లోపల నా ఛాలెంజ్ స్వీకరిస్తావని అనుకుంటున్నాను నువ్వు ఛాలెంజ్ అంటే కాకినాడ నా ఛాలెంజ్ అంటే కాకినాడలో పోటీ చేయాలన్న ఛాలెంజ్ నువ్వు నేనే డైరెక్ట్ ఫైట్ నువ్వు టికెట్ కూడా అనౌన్స్ చేసుకో మరి నీకు మళ్ళీ ఇమీడియట్గా చంద్రబాబు నీకు పర్మిషన్ ఇవ్వాలా మా నాయకుడితో నేను అనౌన్స్ చేసుకుంటాను ఇమీడియట్గా నాకు ఆ ప్రాబ్లం లేదు మా నాయకుడు ఫోన్ చేసి అన్నా నేను ఇలా పవన్ కళ్యాణ్ చెప్పాను ఇలా పోటీ చేస్తున్నాను నేనే చేస్తాను చెప్పాను నా టికెట్ అనౌన్స్ చేయనంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని అనౌన్స్ చేయించుకోవాలి నాకు ఆ చనువు ఉంది నాకు ఆ ధైర్యం ఉంది నువ్వు టికెట్ అనౌన్స్ చేసుకో నేనే పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ అని నేను కాకినాడ పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర పోటీ చేస్తానని నువ్వు ప్రకటించాలి ఇక్కడి నుంచి అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ అని అప్పుడు ఒక జనసేన నాయకుడు అని మేము అనుకోవడం జరుగుతుంది.